హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు ఎంతో నోరూరించే లేత మామిడికాయల ముక్కల పచ్చడిని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసినట్టయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేయవచ్చు. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలనుకునేవారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ మామిడికాయల ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ఈ కప్పు మెజర్మెంట్స్తో నేను ముక్కల పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ కప్పు కానీ లేకపోతే గ్లాస్ కానీ అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ని మెజర్మెంట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా మామిడికాయ ముక్కల్ని ఈ కప్పుతో 5 కప్పుల ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని ఈ ముక్కల పచ్చడికి మామిడికాయల్ని బాగా లేతగా పుల్లగా గట్టిగా ఉండే మామిడికాయల్ని యూజ్ చేయాలి. అలానే మామిడికాయల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకున్నాక మాత్రమే ముక్కల్ని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. తడి ఉన్నట్లయితే పచ్చడి పాడవుతుందండి. ఇప్పుడు 5 కప్పుల మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాం కదా, సో 5 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం వేసుకొని 1/2 కప్పు ఉప్పుని వేసుకొని, కారం మనం ఇంట్లో పట్టించుకున్నదైతే చాలా బాగుంటుందండి పచ్చడికి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ ముందుగా దోరగా వేయించుకొని పొడి చేసుకున్న ఆవాల పిండిని వేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసుకొని మెంతుల్ని కూడా దోరగా వేయించుకొని పొడి పట్టుకోవాలండి. అలానే 1 టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఎప్పుడు చేసినా పచ్చడి పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 కప్పు నూనెని వేసి బాగా కలుపుకోవాలి. నూనెని మీరు తీసుకున్న మామిడికాయ ముక్కల్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా లేదంటే తక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదండి. అలానే పచ్చళ్ళకి మనం నువ్వుపప్పు నూనె వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర నువ్వుపప్పు నూనె ఉంటే ఆ నూనెని యూజ్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, ఇలాంటి బాటిల్లో మామిడికాయ పచ్చడిని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. లేదంటే పచ్చడిని బయట పెట్టుకున్నట్లయితే 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని పెళ్ళిళ్ళలో కూడా స్పెషల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వడ్డిస్తారు. ఇంట్లో ఏ కూర లేనప్పుడు ఇలా మామిడికాయ పచ్చడి ఉంటే చాలండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.